పొత్తులో భాగంగా చంద్రబాబు గారికి అమిత్ షా కొన్ని కండిషన్స్ పెట్టారా? కండిషన్ల ప్రకారంగా రానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత చంద్రబాబు గారికి ఇచ్చారా? అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని తరలించే బాధ్యత కూడా చంద్రబాబు గారికే ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, మేడం పొత్తులో భాగంగా చంద్రబాబు గారికి అమిత్ షా గారు కొన్ని కండిషన్స్ పెట్టారని, ఆ కండిషన్స్లో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత, అలాగే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి తరలించే బాధ్యత కూడా చంద్రబాబు గారికి అప్పజెప్పినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా చంద్రబాబు గారికి అమిత్ షా గారు కండిషన్స్ పెట్టారా పొత్తులో భాగంగా అంటే ఏం చెప్తారు? ఎందుకు పెట్టరండి? ఎందుకు పెట్టకూడదు? అంత పెద్ద అభయహస్తం ఇచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు పోల్ మేనేజ్మెంటు నీకు అనుకూలంగా చేస్తాం, నువ్వు పోయినసారి మమ్మల్ని బోలెడు తిట్టావు, ఆ తిట్లన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ వచ్చి మళ్ళీ మాతోనే పొత్తుకొచ్చేటట్లు మేము చేసుకోగలిగాం, కానీ నీ ఓటింగ్ శాతాన్ని మేమైతే వేయించుకోలేం కదా, అది చేయవలసింది నువ్వే అనే ఉద్దేశంతో మాట్లాడతారు. వాళ్ళు బలవంతపు పొత్తుకి ఎలా ఉసిగొలిపారో, ఎలా దారికి తెచ్చుకున్నారో, ఎలా ఒక రకంగా ఆంధ్ర ప్రజలు ఉడికిపోతున్న ఆంధ్ర ప్రజల మీద ఒక రకంగా వాళ్ళ ఆవేశం మీద ఎట్లా నీళ్లు చిలకరిచ్చారో వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు ఎట్లా లొంగ తీసుకున్నారో పొత్తుకి, ఎలా పవన్ కళ్యాణ్ని వాడారో వాళ్ళకి బాగా తెలుసు కదా. వాళ్ళకి ఇంకొకటి కూడా బాగా తెలుసు, ఇప్పుడు వాళ్ళు సీట్లు అయితే తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్కి కానీ బీజేపీ పార్టీకి కానీ. దానికి ఓట్లు వేయాల్సింది ఎవరు? తెలుగుదేశం క్యాడరే కదా. మీ పార్టీ వాళ్ళతోటి అంటే వాళ్ళకు వాళ్ళకి తెలిసినంత విద్య ఏంటి అంటే మన చెయ్యే పట్టుకుని మన వేలుతోటి మన కన్నునే పొడుస్తారు. వాళ్ళ వేలుతో పొడిస్తే అపఖ్యాతి వస్తుందని మన వేలుతోటి మన కన్నునే పొడిచేంత చాకచక్యం అమిత్ షా మోడీ కాక ఈ దేశంలో ఇంకెవరికి ఉంటుంది? ఆ ఉద్దేశంతోనే చెప్పారు. చెప్పి మాకు మట్టుకు బరాబరు పొత్తు పెట్టుకున్నామంటే ఊరికే పెట్టుకుంటామని కదా, ఆషామాషి పొత్తు కాదు ఇది, మాకు సీట్లు రావాల్సిందే, మాకు ఓటు ట్రాన్స్ఫర్ కావాల్సిందే. మాకు ఇచ్చిన చోట మీరే పోలింగ్ ఏజెంట్గా ఉండాలి, మీరే పోలింగ్ సీట్లు పంచాలి, ఎందుకంటే మాకు బలం లేదు కాబట్టి. వాళ్ళకి ఏ నియోజకవర్గంలో బలం ఉంది బీజేపీకి? అయినా సరే వాళ్ళు ఇవాళ తెలుగుదేశంతో పొత్తుకి ఒప్పించుకుని ఇప్పుడు మెప్పించుకునే పరిస్థితి వస్తున్నారు. మరి చంద్రబాబు గారి బాధ్యతలను ఆయన నిర్విఘ్నంగా పూర్తి చేయగలరు? చెప్తాడు. మరి పొత్తుకైతే విఘాతం కలిగించరుగా, అది ప్రజలు ఎలా ఆలోచిస్తారనేది చూడాలి. ఇప్పుడు ఇది బాల ప్రజలకే, వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడికి చెప్పారు కానీ ప్రజలకు చెప్పుకోలేక, చెప్పుకోవాల్సింది ప్రజలకి. వాళ్ళని చెప్పమనండి ఒకసారి వచ్చి, మీ రాష్ట్రానికి అన్యాయం చేశాం, మీకు అమరావతి ఇలా అయిపోవటానికి కారణం మేము చూసి చూడనట్లు జగన్మోహన్ రెడ్డిని వదిలేయటమే కారణం, లేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్యాయం చేశాం మీకు, లేదు హోదా ఇవ్వకపోయినా కానీ మీకు ప్యాకేజ్ ఇస్తామన్నారు, హోదాను మించిన ప్యాకేజ్ అన్నారు. అసలు వెంకయ్యనాయుడు గారు ఇంకేంటేంటో మాట్లాడారు, 5 ఏళ్ళు ఏంటి 10 ఏళ్ళు అన్నారు, ఎన్నో మాట్లాడారు కదా. ఆయన అయితే అసలు ప్రత్యేక హోదానే అన్నారు వెంకయ్యనాయుడు గారు, అందుకే ఆయనకి తోకత్తి ఇచ్చారు, నువ్వు ఆంధ్ర వైపును మాట్లాడతావా అని చెప్పి తీసుకెళ్లి వైస్ ప్రెసిడెంట్ చేసి కూర్చోబెట్టారు. వైస్ ప్రెసిడెంట్ ఇంక మాట్లాడడానికి లేదు కదా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడని ఆయన్ని
అది ప్రమోషనో డిమోషనో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కాదు, నరా మానవుడికి అర్థం కాదు, రాజకీయాలు తెలిసిన వాడికి అర్థం కాదు, రాజకీయాలు తెలియని వాడికి అర్థం కాదు, అలా చేసి పారేశారు. అందుకని చెప్పి ఇన్ని కుప్పిగంతులు వేసి ఈవేళ వచ్చి ప్రజల ముందుకి ఎస్ నేను చేసిన తప్పే, పొరపాటు పడ్డాం, రాజకీయాల్లో పొరపాట్లు జరుగుతుంటాయి, మీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మేము లెంపలేసుకుంటున్నాం, మా కూటమిని గెలిపించండి, మా పార్టీని గెలిపించండి, అలాగే తెలుగుదేశాన్ని గెలిపించండి, జనసేనని గెలిపించండి, మా పొత్తుని స్వాగతించండి అని చెప్పి ప్రజల ముందుకు రావాల్సింది మీరైతే. ఏ మొహం పెట్టుకుని అసలు చంద్రబాబు నాయుడుకి చెప్పారు? అంటే పొత్తులో భాగంగా తప్పదు కదా మేడం. అదేనండి నేనంటున్నా, అసలు ఎందుకు పొత్తు ఎందుకు చెప్పండి, ఎందుకు పొత్తు? రాష్ట్ర ప్రయోజనాల కోసం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, చంద్రబాబు నాయుడిని ఆ విధంగా చేసింది ఎందుకు అంటే, చంద్రబాబు నాయుడిని ఇలా వదిలేసేస్తే ఇండియా కూటమిలో చేరతాడు. ఓకే, ఇండియా కూటమిలో చేరకుండా చేయడం కోసం ఇప్పుడు అప్పుడప్పుడు ఒకడు మనసు పడతాడు ఒక అమ్మాయి మీద, ఆ అమ్మాయికి వచ్చే సంబంధాలన్నీ జరగొడుతుంటాడు, ఆకాశరామన్ ఉత్తరాలు రాసో ఇంకోటో ఇంకోటో చేసి, ఎందుకు? ఎక్కడ గతి లేకపోతే వాడిని పెళ్లి చేసుకుంటుందని. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కూడా ఆ గతే పట్టించారు. ఎక్కడ వదిలేస్తే ఇండియా కూటమికి వెళ్తాడు అని, ఇండియా కూటమికి వెళ్ళనివ్వకోకుండా రేపు ఎన్డీఏ ప్రయోజనం కోసం పార్టీలో చేర్చుకున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా పొత్తులో భాగస్వామ్యం కాలేదా? ఎందుకు అవుతాడండి? 2019లో మీరు 19 ఎలక్షన్స్లో ఆయన మాటలు గుర్తు చేసుకోండి ఒకసారి, వాళ్ళు ఆ రాష్ట్రానికి చేసిన దాన్ని గుర్తు చేసుకోండి, వెళ్తారా? అసలు ఒక చంకలో జగన్మోహన్ రెడ్డిని ఒక చంకలో చంద్రబాబు నాయుడిని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అటు అతన్ని వెళ్ళదు, అతను వెళ్ళడు ఇండియా కూటమిలోకి, ఎందుకంటే కాంగ్రెస్కి అగ్గిబుగ్గి కదా వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలోకి వెళ్తాడు, అందుకే కదా తెలంగాణ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు పోటీ చేయింది, అది కలిసి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీకి. చంద్రబాబు నాయుడు మాటిస్తే నిలబెడతాడని తెలుసు కదా, అందుకే చంద్రబాబు నాయుడిని ఏమైనా సరే గుప్పెట్లో పెట్టుకోవాలి. అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు లేవు, ఏమీ లేవు, కేంద్రంలో వాళ్ళకి ఎంపీ సీట్లు కావాలి, చెయ్యెత్తేవాడు కావాలి, ఆ చెయ్యెత్తేవాడి కోసమే చంద్రబాబు నాయుడిని పార్టీలో పొత్తులో పెట్టుకున్నారు. పొత్తులో పెట్టుకుని ఇప్పుడు రేపు పొద్దున బీజేపీకి టికెట్లు రాలేదనుకున్నాం పోనీ, అప్పుడు ఎవరు పరుగు పోద్ది? బీజేపీ పరుగు పోద్దిగా, ఇంతో దానిక ఈ మాత్రం పొత్తు అంటారా అంటారు కదా. అందుకని ముందే హెచ్చరించాడనమాట, నీ మెళ్ళలో గొలిసేస్తున్నాను, అది నా చేతిలోనే ఉంటుంది, కాకపోతే నిన్ను ఎంత దూరం పంపించాలో రిమోట్ నా చేతిలో పెట్టుకుంటా, గొలుసు నా చేతిలో ఉంటుంది. అంటే చంద్రబాబు గారికి అన్ని రకాలుగా ఫ్రీడమ్ ఇచ్చేసి ఇచ్చిన ఒక కండిషన్ మాత్రం పెట్టారంటారు? పెట్టారు. ఆ కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఎల్లు ఎంత దూరం వెళ్తావో, కానీ నేను ఆగమన్నప్పుడు ఆగాలి, నువ్వు ఆగవేమో అనే భయంతో నేను పట్టుకున్నా, ఇది ఇంతకంటే మాట్లాడడానికి ఏమి లేదు ఈ పొత్తు విషయంలో. ఇంతకన్నా ఏం మాట్లాడతాం? బలవంతంగా ప్రేమిస్తావా చస్తావా, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాను అనే ఉద్దేశంతోనే కదా ఇన్నాళ్ళు ఒక రకంగా పవన్ కళ్యాణ్ని వాడి 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 వాడి, పవన్ కళ్యాణ్ కూడా బాగా ఉపయోగపడ్డాడు. మరి ఇంత ఉపయోగపడినందుకు ఆయనకి నజరాన ఏంటో మనకు తెలియదు, కానీ అదే ఎంపీగా పోటీ చేస్తున్నాడు అంటున్నారు కదా, కేంద్రంలో కేంద్ర మంత్రి తీసుకుంటాడు, ఎందుకంటే ఎలాగో ఇక్కడ సీఎం కుర్చీ ఖాళీ లేదు, ఆశపడడం కూడా తప్పు ప్రస్తుతానికి. అందుకని చెప్పి కేంద్ర మంత్రిగా వెళ్ళి తన హోదాని పెంచుకుని అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రంకి వద్దామనే ఉద్దేశం. రాజకీయాలు ఇవాళ అవకాశవాదం తప్పితే ఏమీ లేవు రాజకీయాల్లో, అందుకే చాలామంది రాజకీయాల్లోకి రావాల్సినంతమంది రావట్లేదు రాజకీయాల్లోకి. రాజకీయాలు అంటే ఎవరన్నా చూడండి, మీరు తెలుసో తెలియకో పిల్లలు సీఎం అవుతా పిఎం అవుతా అంటారు, కానీ సరదాగా పాలిటిక్స్లోకి వస్తాను అని అనరు.
వాళ్ళకి టార్గెట్ అది కనిపిస్తుంది. అసలు పాలిటిక్స్లోకి రాకోకుండా సీఎం పిఎం ఎలా అవుతావు అనేది ఎవరికి అర్థం కాదు. పోనీ ఇవన్నీ తెలిసిన తర్వాత మటుకు నాకు ఈ రాజకీయాలు రొచ్చొద్దు అనుకుంటారు. స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్న వాళ్ళు ఎంతమందో చెప్పండి. ఏదో ఒక తోకలు పట్టుకొని రావటం తప్పితే వేరే ఏమి కనిపించట్లేదుగా మనకి ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా. అందుకని ఈ రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది, ఏది ఏమైనప్పటికీ మరి బీజేపీ వాళ్ళ అత్యాశ గెలుస్తుందా, ప్రజలు వాళ్ళని ఎలా ఆహ్వానిస్తారు, రిజల్ట్ వస్తే కానీ తెలియదు. ఈలోపు ఎవరికి ఏమీ అర్థం కాదు. చంద్రబాబు నాయుడు కూడా ఏ మాట కామాట వెళ్ళడం వెనకమాల. ఏమైనా సరే ఈసారి గెలవాలి ఈ రాష్ట్రంలో, నేను గెలవాలి, నేను నా పార్టీ గెలవాలి. గెలిస్తేనే ఆ పార్టీకి ఒక భవిష్యత్తు, ఆ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉంటుంది. ఆ రాజధాని విషయం కావచ్చు, లేకపోతే ఈ వైజాగ్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న తంతంతా కావచ్చు, ఏది ఏమైనా సరే పోలవరం కావచ్చు. ఇప్పుడు ఆయనకి నిద్రపోయినా నిద్ర లేచినా ఆయనకి ఓ నాలుగైదు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటి అమరావతి, ఇంకొకటి పోలవరం, ఇంకోటి వైజాగ్ స్టీల్ ప్లాంటు, ఇట్లాంటివన్నీ చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేసినట్టు, మళ్ళీ వాళ్ళు వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు, ఇవన్నీ ఆ కళలు వస్తూ ఉంటాయి. అందుకని ఆ కళలన్నీ నెరవేరాలి అంటే గనక ఈరోజు నేను ఒక పక్కన ఆయన వామపక్షాలకి ఒక రకంగా రాజధాని కోసం కలిసి పనిచేశారు వామపక్షాలతోటి. ఈ వామపక్షాలు నాకు ఉండవు, నేను బీజేపీతోటి జత కడితే అనే విషయం కూడా చంద్రబాబు నాయుడు తెలీదా? వామపక్షాలను కూడా వదులుకోగలిగాడు. ఎందుకు అంటే ఒకటే కారణం, నేను ఈసారి అధికారంలోకి రావటం అవసరం ఈ రాష్ట్రానికి, అందుకోసం చెప్పి నా మార్గం ఏదైనా కానీ నా గమ్యాన్ని మట్టుకు నేను ఆయనకి గమ్యం కనిపిస్తుంది, మార్గం తప్పని అర్థమవుతూనే ఉంది, కానీ ఆ గమ్యం కోసమే ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాడని అనిపిస్తుంది. తప్పితే మామూలుగా ఇప్పటి వరకు రాజకీయాలు మనము ఎల్లైజ్ చేసుకుంటే గనక అది ఇది కొంచెం మింగుడుపడని విషయం. కానీ ఇది ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా అనే దీనిలోనే ఈ చర్చల్లోనే ఇన్నాళ్ళు గడిచిపోయింది. కానీ ఫైనల్కి మటుకు అదే జరిగింది. ఈ దీని విషయంలో మటుకు బీజేపీ వాళ్ళు గెలిచారు. బీజేపీ వాళ్ళు అలా గెలవడం వెనకమాల వాళ్ళు చిన్న చిన్న సంస్థల్ని ఎట్లా అయితే ఒక పెద్ద సంస్థ ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఎట్లా అయితే పెద్దవాటిని మింగుతుంది చిన్నవాటిని మింగుతుంది, ఆ మింగి ఎట్లా అయితే ఒక స్థాయికి చేరుతున్నారు, అలాగే బీజేపీ కూడా అలాగే తయారైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇండియా కూటమి గురించి చాలా మనం ఆశాభావంతో ఉన్నాం. ఇండియా కూటమి దెబ్బతినటానికి ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఒక చంద్రబాబు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అంటే మనం ఒకేసారి కేక్ తినలేం కాబట్టి కేకుని కట్ చేసుకుని ఎట్లా అయితే తింటామో అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తన మాట వినేటట్లుగా చేసుకోవడం వెనకమాల బీజేపీ విజయం సాధించిందనే చెప్పొచ్చు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.